రోజు కోకోనట్ మిల్క్ తో పుడింగ్ చేసుకుంటున్నాను. నేను కొబ్బరి తీసుకున్నాను. ఇది వెనకాల సైడ్ ప్యాక్ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టుకున్నాను. వాటర్ వేయలేదు, ఉండే వేస్తే ఇది కొబ్బరి ముక్కలు నలుగు అందుకే కొంచెం నలిగాక వేసుకున్నాను. స్ట్రైన్ చేసుకున్నాక ఇది కూడా వేస్ట్ అవ్వదు, మీరు బెల్లంతో స్వీట్ లాగా చేసుకోవచ్చు. దీంట్లో మిల్క్ అంతా తీసేసుకున్నాము. కార్న్ఫ్లవర్ మిక్స్ చేసుకున్నాము కొన్ని పాలల్లో. అన్ని పాలల్లో కలిపిస్తే ఉండలు కట్టేస్తుంది, అందుకే మేము కొద్దిగా మిల్క్లో కలుపుకుంటున్నాము. లంగ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇది లంగ్స్ లేకుండా కలిపేసుకున్నాము. షుగర్ని కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మిగతా పాలలో ఇది వేసి కలిపేసుకుంటున్నాము. దీనికి సరిపడా షుగర్ వేసుకున్నాము. దాన్ని వేసేసుకున్నాము ప్యాన్ మీద. ఇది స్టీర్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇది దగ్గర పడుతుంది, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోండి. ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకా ఇది ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్లో. ఇది రెడీ అయిపోద్ది. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్నాము. బౌల్ గార్నిష్ చేసుకున్నాము. సో ఇది కట్ చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో టేస్టింగ్ టైం. కొబ్బరి మిక్స్ వేసాను కదా, ఆ ఫ్లేవర్ తెలియడానికి నేను ఇలాచి పౌడర్ యూజ్ చేయలేదు. సో కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, బాగుంది.